మిత్రమా మిత్రమా అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం జరిగిందిరా? మానవ లోకం నుంచే మనిషి వచ్చాడు. మీ మణిమాలే మణిమాల ఏం చేశాడు రా వాడు? టాపిమని మనసు పట్టేసి పట్టక పాట పాడేశాడు. తర్వాతే ఇద్దరు పొదలు తాటుకెళ్ళి గట్టిగా కౌగులించుకున్నారు. ఇంకా ఏమిటయ్యా నీ పని? తన్న 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 ఏం నాయనా ఏం జరిగింది? మణిమాల నాకు ఇచ్చి వివాహం చేయదలిచారా లేదా? మణిమాల ఎన్నటికైనా నీ భార్యనయ్యా. అయితే అవమానం సహించరానిది మావయ్యా. ఏమిటా అవమానం? ఏం జరిగింది? మన ఆజ్ఞ లేనిదే ఒక మానవుడు మన లోకానికి రావడమ్మా, మణిమాలతో సరసాలు ఆడటమ్మా. మానవుడా? మణిమాలతో సరసాలా? నీవేం కలవరిస్తున్నావా? కలవరించాను. మణిమాలను నాకు ఇచ్చి వివాహం చేస్తారన్న ఆశతో ఆ ముహూర్తం కోసమే కలవరించాను. కానీ ఈనాడు కక్కోటగా మానవుడేమిటి మన లోకానికి రావడం ఏమిటి? నీవు కళ్ళారా చూశావా? ప్రభు నా రెండు కళ్ళతో నేను స్వయంగా చూశాను ప్రభు. అయితే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు ప్రభు. ఆజ్ఞ ఇవ్వండి, అరికాల రాజు పాలేస్తాం, చిత్రాంత చేస్తాం. ఆ మానవుడిని బంధించి తీసుకునిరండి. చిత్తం. మిత్రమా మిత్రమా ఇప్పుడు మనం అక్కడికి వెళితే మన పని తన్న 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 పిరికి పంద పిరికి పంద పిరికి పంద. అమ్మా అలా చూడకండి, మానవుల ఒక సౌందర్యం అంతా మీ చూపుల్లోనే ఉంది. మీ చూపు చూపితే వాళ్ళంతా ఒకటే తీయటి బాధ. నా వల్ల కాదు, నా చేతనవుతుంది. మాటలే మహా చురుగ్గా ఉన్నాయి, చేతులు కూడా. ఇంతకు ఏం కోరి మా నాగలో కనిపించాడు? అడిగింది ఇస్తావా? అది నాదైతే వచ్చిన పని చాలా పవిత్రమైనది. కానీ ఈ సౌందర్య రాశిని చూడగానే నా మతి పోయింది. ఈ మణితో పాటు నాగమణి కావాలి. నాగమణి? అడుగో మనిషి. ఎవడెవరా నువ్వు? బావా. మర్యాదగా మాట్లాడు. మర్యాద? ఆ మర్యాదను ఇక్కడ కాదు, మా నాగరాజు సమక్షంలో చూపిస్తాం. బంధించండి. అడుగు ముందుకు వేశారా మీ కోరలు తీస్తాం. జాగ్రత్త. మేమే స్వయంగా మీ నాగరాజు సన్నిధికి వస్తాం. పదండి. ఏం కావాలి? ఏమండి, అమ్మాయికి నచ్చిన మనిషిని అలా బంధించి తీసుకురామనటం మర్యాదేనా? అయితే నేను వినడంతా నిజమేనన్నమాట. మణిమాల, నీవు కర్కోటకుండి వివాహమాలక తప్పదు. తండ్రి, నేను మీకు ఎదురు చెప్పవలసిందాని కాదు, కానీ శాంతించిన మాట వినండి. ఇన్నాళ్ళకి నా బిడ్డ మనసుకు నచ్చిన వాడు కనపడ్డాడు. కాదని కర్కోటకునికిచ్చి కట్టబెడితే అది సుఖపడగలదా? ఒక్కగానే ఒక్క బిడ్డ. అమ్మాయి బాధపడుతూ ఉంటే మనం చూడగలమా? మనకి మంగళప్రదమా? మన జాతి కాదు, మన లోకం కాదు. ముక్కు మొహం ఎరుగని ఎవరికో ఒక్కగానొక్క బిడ్డనిచ్చి ఎక్కడికో పంపుతామా? మన కళ్ళ ముందు కాపురం చేయడం ఇష్టం లేదా నీకు? ఇష్టం లేని కాపురం మన కళ్ళ ముందు చేసేదానికంటే మనసైన భర్తతో మరెక్కడున్నా మనకు ఆనందమే. మణిమాల పుట్టిన నాడే మనకు అనంతుడి మణిని ప్రసాదించాడు. ఆనాటి నుండి ఈ లోకానికి పక్షి రాక్షసి బాధ తొలగింది. ఇదంతా మణిమాల మహత్యమని మీరే ఎన్నోసార్లు అన్నారు. నమస్కారం నాగరాజా. ఎవరు నువ్వు? నేనొక రాకుమారు, పేరు విక్రమ్. మా లోకానికి ఎందుకు వచ్చావు? నాగమణి కోసం. నాగమణి? అవును, నాగమణి. విన్నారా? నరుడెక్కడా నాగమణి ఎక్కడ? నరలోకవాసికి నాగమణి కావాలా? ఆశపడే ముందు అర్హత చూసుకోవాలి. అల్పబుద్ధి ప్రదర్శించే అధిక ప్రసంగం మాను. ఎంత పొగరు! మానవ జాతి మంచిగా మాట్లాడదు మావయ్య. అవును, వంచనకు బదరుబోతుతనానికి ప్రఖ్యాతి కన్నది. వంకర నడకలకు పంకిల జీవితాలకు ప్రఖ్యాతి కన్నది నాగజాతి. నీవలే మాకు రెండు నాలుకలు లేవు. అవి మాకు సహజం. నీవెల్లా విషమున్న నీ జాతి చరిత్రనే చెప్పవచ్చావా? జాతి దూషణ రోషమున్నవారు చేయు పని కాదు నాగరాజా. మానవుడిలోని మహదాంశ మేకొన్నప్పుడు 14 భువనాలు దాసోహమనక తప్పదు. మీ నాగలోకమనమెంత? ఈ మానవుని బంధించండి. మణిమాల, ఆడవాళ్ళ చూసుకుని కండ కవరంతో గండరించి ఉన్నాడు. వదరుబోతు, కట్టం చేపట్టి మాట్లాడు. మీ నాగజాతి అంతా ఏకమై వచ్చినా ఈ మానవుడొక్కడే ఎదిరించి మిమ్మల్ని హతమార్చగలడు. అవలీలగా నాగమణిని తీసుకుని పోగలడు. నాగమణి అంటే ఏమనుకుంటున్నావు? ఈ నాగజాతి పాలని మృత్యువైన పక్షిరాక్షసుని ఈ లోకానికి రాకుండా కాపాడే ప్రభావం గల మణి అనంతుడు ప్రసాదించింది. ఓ, ఒక పక్షికి భయపడే ప్రతాపవంతులా మీరు? ప్రతాపశాలని ప్రగల్భాలు పలుకుతున్నారుగా. ఆ పక్షి రాక్షసుని ఎదుర్కొమ్మంది. ఆ రాక్షసుని వధించి తీరుతా. నిజంగా నీవంతటి పరాక్రమవంతుడివి అయితే నాగమణితో పాటు నా కుమార్తెను కూడా ఇస్తాం. మాట ఇవ్వండి. సరే, ఎక్కడో ఆ పక్షి రాక్షసి చూపించండి. అయ్యో, మీకు తెలియదు. ఆ భయంకర రాక్షసు మీదకి మీరు ఒంటరిగా వెళ్ళకండి తండ్రి. శతకోటి నాగయోధులే సాధించలేని పనికి మీరు ఒంటరిగా పంపుతున్నారా? నాగమణి ఇవ్వనని చెప్పక ఈ అన్ని పరీక్ష పెడుతున్నారా తండ్రి? మీకు ఇది న్యాయమేనా? మా ప్రతాపాన్ని చూపటానికి మంచి అవకాశం దొరికింది. మణిమాల, ఆపు. నాగరాజ, ఆ పక్షి రాక్షసి ఎక్కడో చెప్పండి. కర్కోటక ఆ రాక్షసి నెలవు చూపు. అమ్మా, అమ్మా వెళ్ళొద్దని చెప్పమ్మా. తండ్రి, ఇది అన్యాయం, అక్రమం. వాడిని ఒంటరిగా పంపకండి.